నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే 2 నెలల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో దిగి కబడ్డీ కోర్టులో కూతగూస్తుంటే ఎదుటి టీము లేనప్పుడు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉంది. నామినేషన్ల తర్వాత చూస్తే మేము టీఆర్ఎస్ని ఢీ కొంటామని చెప్పే కూటమి 119 నియోజకవర్గాలు ఉంటే 130 పైగా బీఫారాలు ఇచ్చింది. రెబల్గా పోటీ చేయడము, సీట్ రాలేదని కొనడము, విత్డ్రాల్ చేసుకోవడం ఇవన్నీ రాజకీయాల్లో కామన్. బీఫాములు ఇచ్చిన వాళ్ళే 130 అంటే 119 స్థానాలకు 130, ఇది కూటమి పరిస్థితి. కేసీఆర్ గారు నిన్న ఖమ్మంలో ప్రచారం ప్రారంభించిన తర్వాత 2వ దఫగా కూటమి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, వెలుగుతున్న దీపం ముందు ఎగిరి పడుతున్న పురుగుల్లాగా ఉంది వాటి పరిస్థితి. అవి అన్ని కలిసే గుంపులుగా ఉంటాయి, దేనికి దానికే విడిగా ఉంటాయి, దీపం వేడికి పడిపోతూ ఉంటాయి. అదే పరిస్థితి అలా కూటమిలో ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయం ఈరోజు కూడా ఏర్పడలేదు. వన్ వేగా రాజకీయాలు ఉండబోతూ ఉన్నాయి. రిజల్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీకి దేదీప్యమానంగా వన్ వేగానే రిజల్ట్ రాబోతూ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము కూటమి కడుతున్నప్పుడే వాళ్ళు అన్నప్పుడే వాళ్ళ బలహీనత బయటపడింది. మేము బలంగా లేము, అందరం కలిసి టీఆర్ఎస్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఈ అందరు కలవడం అనేది తెలంగాణలో ఉన్న పార్టీలతో పాటు తెలంగాణ బయట ఉన్న తెలుగుదేశం పార్టీతో సహా కూడా కూటమి కడతామని చెప్పారు. ఈ కూటమి లోన లుకలుకలే, బయట లుకలుకలే. క్షేత్రస్థాయిని వదిలిపెట్టి పై స్థాయిలో తిరిగి మేము పెద్ద లీడర్లు అని చెప్పుకునే లీడర్లు ఎక్కువ ఉన్నారు అందులో తప్ప, జనములకు పోయి మాకు ఓటేయండి అని చెప్పుకునే స్థితి నా నాయకుడు అందరూ ఎవరూ లేరు. ఈరోజు కూటమికి నాయకత్వం వేస్తున్న కాంగ్రెస్లో సుమారు 40 మంది రెబల్ ఫ్రంట్గా నామినేషన్ వేశారు. సరే, వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది విత్డ్రా అవుతారు, ఏదైనా ప్రజల్లో మాత్రం కూటమి అభాస్ పాలైంది. చివరికి కూటమి లేదు, ఏమి లేదు, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదు అని ప్రజలే భావించిన పరిస్థితి కనపడుతోంది. అయినా సరే ఈరోజు నుంచి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ రాజకీయాలతోనే చేసిన పనులని స్పష్టంగా ప్రజలకు ముందు పోయి ఓటడుగుతోంది. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. వచ్చిన తెలంగాణని విచ్ఛిన్నం కాకుండా కాపాడి దాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలని క్షేత్రస్థాయిగా అందించే ఏకైక నాయకుడు కేసీఆరే అని ప్రజలు స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు. గ్రామాల్లోకి కూటమి అభ్యర్థులు కానీ ఇతర అభ్యర్థులు కానీ పోయినప్పుడు మీరున్నప్పుడు ఏం చేసేవారు అని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర జవాబు దొరక ఉన్న పరిస్థితిని కూడా మనం చూసాం. అందుకని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రజలకు చెప్పాము, ప్రజలు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాకు 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తే 2016 ఇస్తామంటున్నారు. మరి మీరున్నప్పుడు ఏమి ఇచ్చారు అని వాళ్ళు ప్రశ్నిస్తే ఇప్పుడు వస్తే ఇస్తాము అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దినం మొత్తం నేస్తే భార్య నేసిండి అంటే ఇక దీపం పెట్టవే, దీని సంఘ జూత మొత్తం నేస్తా అంటున్నాడు చీకటి పడ్డాక. నువ్వు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని దానికి జవాబు చెప్పకుండా మళ్ళీ అధికారంలోకి ఇప్పించండి మేము ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ. అందుకని మీ పరిపాలన చూశారు, మీ ప్రయత్నాలు చూశారు, మీ అవినీతిని చూశారు, మీ కొట్లాటలు చూశారు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్యకర్త నుంచి నాయకుడి దాకా ప్రతి ఒక్కరు చెప్తారు. మీ కూటమి అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అని ఎవరని చెప్తారు? చివరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు బెంగాల్ వెళ్తే అక్కడ దేశవ్యాప్తంగా మీ కూటమికి నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చంద్రబాబు చెప్పలే, ఇక్కడ చెప్తున్నాడు తప్ప. మేము సీనియర్లు, ఎవరు ఒకరు ఉంటామన్నాడు తప్ప రాహుల్ గాంధీ పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే ఈ కూటమి యొక్క పరిస్థితి ఎలా ఉంది? మీకు నాయకుడు ఎవరో తెలియదు,
అంటే తల లేని ప్రాణం లేని ఒక శవంలాగా ఈ కూటమి కనపడుతుంది తప్ప ప్రాణం ఉండి కనీసం పరిగెత్తకున్న నడిచే స్థితిలో కూడా ఈ కూటమి లేదు అని అర్థమైంది. రెండోది ఇవాళ ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచవ్యాప్తమనే ఒక వినూతనమైన పథకాలను ఒక 20ని బయటికి తీస్తే 20లో తెలంగాణ పథకాలే రెండు ఉండటం అనేది మనకు గర్వకారణం. రైతు బంధు పథకాన్ని ఇప్పటికే 8,000 ఇచ్చారు ఎకరానికి సంవత్సరానికి, మాకు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తారు అని సామాన్య ప్రజలు గర్వంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బీమా పథకం పెట్టిన ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరన్నా పెడితే యాక్సిడెంటల్ బీమా పెడతారు, దానికి ప్రీమియం కట్టే కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్లు కొట్టుకుంటూ ఉంటాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదం లేకుండానే మా కేసీఆర్ గారు మనిషికి 2,250 రూపాయలు ప్రతి సంవత్సరానికి చెల్లించి ఎలా చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు ఇంటికి చేరే విధంగా 15 రోజులలో మా బీమాని ఇచ్చాడు, రైతు బీమా పథకాన్ని. ఈ రెండు పథకాలు ఇవాళ ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ప్రతి తెలుగువాడు ప్రతి తెలంగాణ వాడు గర్వించదగ్గ ముఖ్యమంత్రి అని చెప్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలందరూ కూడా, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ కావచ్చు, లేదా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా మమతా బెనర్జీ అధికారంలో ఉన్న బెంగాల్ కావచ్చు, ఆ ప్రభుత్వాలన్నీ టీములు పంపించి తెలంగాణలో ఏ పథకం ఎలా అమలవుతుందో చూసిరండి, ఆ పథకాన్ని మన దగ్గర కూడా పెడదామని చెప్పేసి ఆదర్శంగా తెలంగాణ తీసుకోవడంలో ప్రధాన పాత్ర కేసీఆర్ది. కాబట్టి ఆ కేసీఆర్ గారు కనుక మాకు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ ఖ్యాతి దేదీప్యమానంగా ఉంటుంది, గర్వపడతాం మనం అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్న తీరే ఈరోజు మనం చూసాం. కానీ ఈరోజు వెళ్తూ తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చేసే కూటమి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒక ఆయన అంటాడు కేటీఆర్ను పట్టుకొని పిల్లకాకి అన్నాడు. ఎస్, పిల్ల కాకి అయినా పరుగు నడుతుంది. అసలు పెళ్ళే కానీ రాహుల్ గాంధీ మరి ఏ కాకో నాకు ఇప్పటికి తెలవలే. అది పిల్ల కాక, పెళ్లి కాని కాక, అసలు కాంగ్రెస్ ముసల కాక, ఈ విషయాన్ని అంతా వాళ్ళే చెప్పాలి. పిల్ల కాకి అన్న వాళ్ళే ఆ విషయాలు కూడా చెప్పాలి. మరి ఈ ముసల కాకి ఏం చేస్తుంది అని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి లేవడం చేత కాదు, రెక్కలు ఊపడం చేత కాదు, అరవడం చేత కాదు, మరి ఏం చేస్తుంది మీ ముసల కాకి అంటే చంద్రబాబు నాయుడు భుజాల మీద చేసి లేచి నిలబడుతుంది అంటాడు. ఆయన ఏమన్నా వయసు కాకి అయితే కదా, అది ముసలకాకి. ఈయన భుజం మీద ఆయన చేసి ఆయన భుజం మీద ఈయన చేసి ఇద్దరు కూలబడితే అసలు క్యాడరే లేని కోదండరావు ఏం లేపుతాడు వీళ్ళిద్దరిని. ఇది కూటమి పరిస్థితి. ఇలాంటి కూటమి పరిస్థితిలో కేటీఆర్ను పట్టుకొని ఆయన పిల్లకాకి అంటే ఒక రాష్ట్ర మంత్రిని ఇతర దేశాల ప్రధానమంత్రులు పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ జరిపిన రోజులు తెలంగాణలో ఉన్నవి తెలంగాణకు ఉన్నది అంటే అది ప్రపంచంలోనే కేటీఆర్కి అది దక్కింది గౌరవం. ఆ గౌరవాన్ని చూసి తెలంగాణ బిడ్డ గర్వపడ్డాడు. కానీ ప్రపంచంలోనే మీ రెండు పాలనలో ఎన్టీ రామారావుని బలవంతంగా దింపిన చంద్రబాబు నాయుడు పాలనలో కానివ్వండి, అవినీతితో ఈత కొట్టిన కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, ఈ రెండు పార్టీల పేరు చెప్తేనే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకునేవాళ్ళు, వీళ్ళ మన పాలకులు మాకు చెడ్డ పేరు తెచ్చిపెడతా ఉన్నారు అని. కానీ ఈరోజు కాలరెగరేసి తెలంగాణ తెలుగువాడు అని గర్వంగా కాలరెగరేస్తూ ఉన్నారు ఇవాళ. అది టీఆర్ఎస్ పాలనకు కూటమి పాలనకున్న తేడా. రెండో విషయం ఏంటి, ఇవాళ సుమారు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీడుపడ్డ మహబూబ్ నగర్ ఇప్పటికే 650,000 ఎకరాలకు నీరు అందించి అది 800,000 ఎకరాలకు ఈ సంవత్సరమే అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి గర్వంగా చెబుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడి, చివరికి ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కూడా అడ్డుపడి లేఖ రాస్తే నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలోనే ఈ లేఖను చూపెట్టి ఈ లేఖకు జవాబు చెప్పండి అంటే దానికి జవాబు చెప్పడం లేదు. హరీష్ రావు గారు ఇదే వేదిక మీద ఉండి చంద్రబాబు నాయుడు చూసిన 19 ద్రోహాలు ఇగోండి అని చెప్పి ఒక్కొక్కటి లెక్కబెట్టి మీ ముందు పెట్టేస్తే అది ప్రజల ముందుకెళ్తే ఇది ద్రోహాన్ని మేము విధంగా సరిచేస్తామని చెప్పేసి ఒక్కడు కూడా దాన్ని ఖండించినట్టు లేదు, దానికి జవాబు చెప్పినట్టు పరిస్థితి లేదు, జవాబు చెప్పడానికి లేదు. తెలంగాణని కష్టపడి తెచ్చుకుంటే, తెచ్చుకున్న తెలంగాణని విచ్ఛిన్నం చేసే చర్యలు చంద్రబాబు నాయుడు చేపడతా ఉంటే అతనికి కర్ర చేతిచ్చి తెలంగాణ పిల్లల్ని కొట్టండి అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందని నేను అంటూ ఉన్నాను.
కరెంటు ఛార్జీలు పెంచి తగ్గించమన్నందుకు బషీర్ బాగ్ చౌరస్తాలో బిడ్డల్ని పిట్టల్లా గాల్చిన చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని వస్తూ ఉన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఓటు అడుగుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలకు తెలియదా? ఈరోజు కూడా రామకృష్ణని, ఖమ్మం జిల్లా రామకృష్ణని, ఒక రజక బిడ్డని బషీర్ బాబు చౌరస్తాలో కాల్పుల్లో కాలిచ్చి చంపితే నాది తప్పైందని క్షమాపణ చెప్పిన చంద్రబాబు నాయుడు ఏమన్నా లేదు? ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాస్తున్న లేఖలు ఏమైనా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడా? పైగా చెప్తారు నియంతకు వ్యతిరేకంగా పోరాటానికి కూటమేట. అంటే పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ బిడ్డలే అని, ఏ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నా, ఏ పార్టీ క్యాడర్ అయినా అందరినీ కూడా తెలంగాణ బిడ్డలే అని పక్షపాతం లేకుండా ప్రతి ఫలితాన్ని ప్రతి పథకాన్ని వాళ్ళందరికీ అందించిన కేసీఆర్ గారు నియంత అయ్యాడా? అధికారంలో రాగానే 40 మందిని ఊచకోత చంపి ప్రత్యర్థుల్ని చంపిన చంద్రబాబు నాయుడేమో సాధు జంతువు అయ్యాడా? ప్రతిపక్ష నాయకుని మీద హత్యా ప్రయత్నం చేసి వెకిలి నవ్వులు నవ్విన చంద్రబాబు నాయుడేమో నీకు సాధు జంతువు అయ్యాడా? ఆయన్ని కౌగలించుకొని కేసీఆర్ మీద నువ్వు యుద్ధం చేస్తావా? ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని లోపల బయట చేరి తెలుగుదేశం వాళ్ళు నాశనం చేస్తూ ఉంటే నాశనం అవుపోతూ మాటలు చెప్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద పడి. అంటే ఓటమిని తెలిసి ఓడిపోతామని తెలిసి మాటలతో మాట్లాడి కింద పడ్డా సరే పాదే పై చేయి అని చెప్పి చెయ్యి ఊపే ప్రయత్నాలు కూటమి చేస్తాను తప్ప మరొకటి కాదు. 14 స్థానాలన్న తెలుగుదేశం 13 చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందనుకుని అసలు 14 లక్షలకి లేకుండా పోయింది. ఇవచ్చివరికి ఇప్పుడు కోదండరామ్కే లేకుండా పోయింది, ఎల్ రమణకు లేకుండా పోయింది. అంటే కన్ఫ్యూజన్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కన్ఫ్యూజన్ పార్టీగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇవాళ. వేసిన గాంధీ భవన్ తాళాలు తీసినట్లేరు, జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తాళాలు తీసినట్లేరు. ఎవరు సొక్క కొత్త సొక్క వేసుకోవట్లేడు చినిగిపోద్దని, ఎందుకంటే ఎవరు చింపుతారో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇంత ఘోరమైన పరిస్థితిలో కూటమి కొట్లాడుతూ ఉంది. అందుకని ఆ కూటమిని గ్రామాల్లో కూడా రాణించే పరిస్థితిలో కనపడదు. అందుకని నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ ప్రజలకి, ఎవరైతే వచ్చిన తెలంగాణని విచ్ఛిన్నం చేసే చర్యలు చంద్రబాబు చేపడుతున్నాడో అదేవిధంగా మహబూబాబాద్లో ఒక మీటింగ్లో అదే బలరాం నాయకు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మినిస్టరు, కాంగ్రెస్కు ఓట్లు వేయకపోతే తిరిగి తెలంగాణ దేశంపై ఆంధ్రలో కలిపేస్తా అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్ లీడరు, ఆంధ్రలో కలుపుతున్నానేమో కాంగ్రెస్ లీడరు, తెలంగాణని విచ్ఛిన్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, వీరిద్దరు కలిసి ఇవాళ తెలంగాణని విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడతా ఉన్నారు. వీటిని మన తెలంగాణ గడపలోకి కూడా రానిచ్చామో అది చీడ పురుగుల్లాగా ఆ తెలంగాణని చీడబట్టే అవకాశం కనపడుతుంది. ఇక రెండోకైనా నిన్న కోదండరావు ఇంకొక మాట అన్నాడు, వచ్చిన తెలంగాణని కష్టపడి తెచ్చుకున్నాం, ఆ తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ వల్ల అభివృద్ధి కావట్లేదు అంటాడు ఆయన. నేను ఇంకొక మాట అడుగుతున్న సూటిగా ప్రశ్న వేస్తాను ఇలా కూటమికి, తెచ్చుకున్నా అని చెప్తున్న కోదండరాము ఎవరి దగ్గర తెచ్చుకున్నాడో చెప్పాలి. పోరాటం చేసినా ఎవరి మీద పోరాటం చేసావో చెప్పాలి. పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ మీద, పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మీద, వచ్చిందాక వెంటబడి వాళ్ళని వెంటబడి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణను తీసిపోయి మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెడితే నేనేమనాలి? ఓ ప్యాకేజీకి తెలంగాణ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా నేను ప్రశ్నిస్తున్నా? ఎవరి దగ్గరనైతే పోరాడి తెచ్చుకున్నామో మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెట్టి తెలంగాణని కాపాడుతా అంటాడు కోదండరాము. ఇదేం లాజికో నాకు అర్థం కాలే. ఇచ్చిన కాంగ్రెస్ అంటే స్వాతంత్రం ఇచ్చిన ఇంగ్లీషుడు మనకు ఆదర్శమా? స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీ, నెహ్రూలు, అల్లూరి సీతారామరాజు, స్వతంత్ర పోరాట యోధులు వీళ్ళు ఆదర్శమా మనకు, లేదా ఇచ్చిన ఇంగ్లీష్ వాడు మనకు ఆదర్శమా? కోదండరావు మాటలు చూస్తూ ఉంటే ఇచ్చిన ఇంగ్లీష్ వాడిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పుకునే ఇటలియామని వీళ్ళని ఆదర్శంగా తీసుకునేవాని కనబడుతున్నాడు తప్ప పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన బిడ్డల్ని ఆదర్శంగా తీసుకుంటాడు కనపడడం లేదు. అందుకని కోదండరాముకు మరొకసారి చెబుతున్నాను, నిన్ను బలి చేశారు, కరివేపాకులాగా తీసివేశారు, మరింత వాళ్ళకు ఉపయోగపడటం చేయకండి. కూటమిని ఖచ్చితంగా ఒక చీడ పురుగుల్లాగానే తెలంగాణకు రాకుండా చేయాలి. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రతి లెటర్ విషయంలో కూడా గ్రామాలలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే కంపెనీ వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా మీరు విత్డ్రా చేసుకోరో చెప్పగలగాలి. ఆ రోజు టీఆర్ఎస్తో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని, తెలంగాణకు అనుకూలమని ఒప్పించి ఆ రోజు పెత్తు పెట్టుకున్నారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా లెటర్లని వాపసు ఇస్తాను, నా తప్పైంది అని చంద్రబాబు నాయుడుతో చెప్పించి గ్రామాల్లోకి రావాలి, అప్పటిదాకా నిలదీయాలని చెప్పేసి స్పష్టంగా నేను ప్రజలకు పిలుపునిస్తూ, తెలంగాణని అభివృద్ధి అవుతున్న కాలంలో చంద్రబాబు నాయుడు
తన ఆర్థిక బలంతో 13 జిల్లాల రాష్ట్రం జాతీయ పార్టీలకు పెట్టుబడి పెట్టే స్థితికి ఎదిగింది. కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అవినీతితో చంద్రబాబు నాయుడు ఆ డబ్బుని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడిగా పెట్టేసి కాంగ్రెస్ పార్టీని ఆయుధాలుగా చూపెట్టి తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కుక్కడ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ నందమూరి వంశాన్ని పెట్టినని చెప్పి సుహాసిని గారిని పట్టుకొచ్చారు. బయట రాజకీయాలే కాదు, చివరికి రామారావు చనిపోయినాక కూడా రామారావు కుటుంబంలో రాజకీయాలు పెట్టి వాళ్ళ మధ్యన చిచ్చు పెడతా ఉన్నాడు. చనిపోయిన హరికృష్ణ విషయంలో కూడా చిచ్చు పెడతా ఉన్నారు. ఆ కుటుంబంలో హరికృష్ణ గారి అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా జరిపితే ఎందుకు జరిపారని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నా నేను. చివరికి హరికృష్ణ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు. పొరపాటున మాట్లాడిన బాలకృష్ణ ఒక మనసులో మాట చెప్పాడు, హరికృష్ణ స్వామి చచ్చిపోయినందుకు మాకు సంభ్రమాచార్యంలో ముంచెళ్తున్నాం అని. నిజంగా హరికృష్ణ బతుకుంటే ఈ పొత్తును ప్రశ్నించేవాడు. ఈరోజు సుహాసిని గారిని తీసుకొచ్చిన అందమూరి కుటుంబానికి ఒక్కడ పెళ్ళ పెట్టావే, నీకు ఇంకా కనుక నీకు ప్రేమ ఉంటే ఇదే సుహాసిని గారిని నువ్వు లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో సుహాసిని గారిని తీసుకుపోయి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా ఆడపిల్లకి. అదే లోకేష్ని తీసుకొచ్చి ఒక్కడ పిల్లలు పోటీ పెట్టవచ్చు కదా. అంటే నందమూరి కుటుంబాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పోటీ పెట్టి ఓడగొట్టి ఓడిన తర్వాత నందమూరి కుటుంబానికి తెలుగు వాళ్ళు ఏమీ లేదు, ఇక నారా కుటుంబాన్నే మొత్తము రాజ్యం అని చెప్పుకోవడం కోసం ఈ ప్రయత్నం, భవిష్యత్తులో కూడా హరికృష్ణ కుటుంబం ఎదురు రాకుండా చేయడం కోసం ఎత్తుగడేసి ప్రయత్నం చేసింది తప్ప మరొకటి కాదు. నీకు స్పష్టంగా కనుక ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే సుహాసిని గారిని తీసుకుపోయి నువ్వు అక్కడ ఎమ్మెల్సీకి నువ్వు రాజ్యసభకు పంపించి అదే లొకేషన్ పట్టుకొచ్చిన కుక్కడ పిల్లలు పోటీ చేయించుంటే పోనీ ఏదైనా పోటీ పడతాడేమో అనుకోవచ్చు. కుటుంబాన్ని నాశనం చేస్తావు, సొంత కుటుంబం లేదు, బయట కుటుంబం లేదు. ఆంధ్రప్రదేశ్లో బలహీనపడి ఓడిపోతానని తెలిసిన తర్వాత ఒక షెల్టర్ కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. ఒడ్డున పడ్డ చేపలాగా కొట్టుకుంటున్నాడు చంద్రబాబు. ఆ చంద్రబాబుని కౌగలించుకున్న కాంగ్రెస్ కూడా మహాకూటం పేరుతో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని తిప్పికొట్టాలని నేను